తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న ఘర్షణకు ఇప్పట్లో బ్రేక్ పడేలా కనిపించడం లేదు ఎడామోహం పెడామోహం అన్న చందాన రెండు సర్కారులు వ్యవహరిస్తుండటంతో వైరం మరింత మొదలుతోంది నేడు హైదరాబాద్లో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ ఆహ్వానం పలుకుతారా లేదా అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ప్రధాని మోదీ టార్గెట్గా సీఎం కేసీఆర్ కొంతకాలంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అటు బీజేపీ సైతం టీఆర్ఎస్ పై విరుచుకు పడుతోంది ఇలాంటి పరిణామాల మధ్య మోదీ హైదరాబాద్కు వస్తున్నారు ప్రధాని రాష్ట్ర పర్యటనకు వస్తున్నారంటే ప్రోటోకాల్ ప్రకారం సీఎంలు ఆహ్వాన పలుకుతారు కానీ తెలంగాణలో మాత్రం ఈ సీన్ కనిపించడం లేదు గతంలో మోదీ బుచ్చింతలు రామానుజాచార్యుల విగ్రహ విష్కరణకు వచ్చినప్పుడు కేసీఆర్ ఆ పర్యటనకు దూరంగా ఉన్నారు తాజాగా మరోసారి మోదీ పర్యటనకు డుమ్మ కొట్టుబోతున్నారు సీఎం హైదరాబాద్ గచ్చిబోలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ద్విశతాబ్ది వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది ఈ వార్షికోత్సవానికి జరిగే సమావేశంలో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటారు మరోవైపు సీఎం కేసీఆర్ బెంగళూరులో పర్యటించనున్నారు కేసీఆర్ ఇప్పటికే దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు అక్కడ మాజీ ప్రధాని దేవగౌడ ఆయన కుమారుడు కుమారస్వామితో భేటీ అయి దేశంలో తాజా రాజకీయాలపై చర్చిస్తారు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుంది కాగా ప్రధాని మోదీ పర్యటనలో సీఎం కేసీఆర్ పాల్గొనకపోవడం ఇది మూడోసారి రెండు వేల ఇరవై నవంబర్ ఇరవై ఎనిమిది మోదీ కరోనా వ్యాక్సిన్ కోవాక్సిన్ తయారు చేసిన హైదరాబాద్లోని భారత్ బయోటెక్ కార్యాలయాన్ని సందర్శించారు ప్రధాని మోదీ పర్యటనకు రావాల్సిన అవసరం లేదని పీఎంఓ కార్యాలయం సమాచారం ఇవ్వడంతో సీఎం కేసీఆర్ వెళ్ళలేదు ప్రధాని పర్యటనలో పాల్గొనాలని అనుకున్నానని కానీ వద్దని చెప్పడంతో వెళ్ళలేదని గతంలో ఓ సందర్భంలో సీఎం కేసీఆర్ చెప్పారు మోదీ వచ్చేటప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతుండటంతో ఆ ఎన్నికలో లబ్ధి పొందేందుకే ఆయన వచ్చారని టీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేసింది అనంతరం ఫిబ్రవరిలో కూడా ప్రధాని హైదరాబాద్ లో పర్యటించారు ముచింతలోని చిన్నజిఆర్ ఆశ్రమంలో సమతామూర్తి విగ్రహవిష్కరణలో పాల్గొన్నారు పాల్గొన్నారు ఇక్రిసాట్ లో జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు వాటికి కూడా సీఎం కేసీఆర్ హాజరు కాలేదు అనారోగ్య సమస్యల కారణంగానే ప్రధాని మోదీ పర్యటనకు వెళ్లలేదని ఆయన చెప్పారు ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి ఈ రోజు మధ్యాహ్నం మోదీ హైదరాబాద్ కు వస్తుండగా సీఎం కేసీఆర్ మాత్రం బెంగళూరుకు వెళ్తున్నారు దీనిపై బీజేపీ టిఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతోంది ప్రధాని మోదీ హైదరాబాద్ కు వస్తే సీఎం కేసీఆర్ భయం పట్టు ని అందుకే ఇతర ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు మొత్తానికి ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి అటు తెలంగాణ సీఎం ప్రజలు ఎజెండాతో జాతీయ ప్రత్యామ్నాయ శక్తి రూపకల్పన కోసం వివిధ రాష్ట్రాల సందర్శనకు బయలుదేరారు ఈ క్రమంలో ప్రధాని సీఎంలు ఈ పర్యటనలోనూ కలిసే అవకాశం లేదని మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది